బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యకు గుండె కుడివైపు ఉందంటూ వేధిస్తున్నాడు ఓ భర్త. ఖమ్మంలోని జయానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 20 రోజులకే భార్య భవానికి గుండె కుడివైపు ఉందంటూ భర్త భాస్కరాచారి వేధిస్తున్నాడు. దీంతో భవాని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భవానికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పును భాస్కరాచారి ధిక్కరించారు. న్యాయం కోసం భార్య భవాని 7 ఏళ్లుగా పోరాడుతూనే ఉంది. అయినా భర్త ఆచూకీ తెలపకుండా అత్త మామలు వేధిస్తున్నారని భార్య భవాని ఆరోపిస్తోంది. ఖమ్మం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యకు గుండె కుడివైపు ఉందంటూ వేధిస్తున్నాడు ఓ భర్త. ఖమ్మంలోని జయానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 20 రోజులకే భార్య భవానికి గుండె కుడివైపు ఉందంటూ భర్త భాస్కరాచారి వేధిస్తున్నాడు. దీంతో భవాని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భవానికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పును భాస్కరాచారి ధిక్కరించారు. న్యాయం కోసం భార్య భవాని 7 ఏళ్లుగా పోరాడుతూనే ఉంది. అయినా భర్త ఆచూకీ తెలపకుండా అత్త మామలు వేధిస్తున్నారని భార్య భవాని ఆరోపిస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అసలు భవాని విషయంలో ఏం జరిగింది? అదిక ఇప్పటికే ఖమ్మం నగరంలో జయనగర్ కాలనీ చెందినటువంటి ఓ వ్యక్తి తన భార్యకు గుండె కుడివైపున ఉందని ఒక కారణంతో పెళ్లి అయినటువంటి కొన్ని రోజులకి ఆమెను దూరంగా పెట్టిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ విషయం కాస్త చిన్నచిన్న కారణాలకు తయారై పెద్ద మంది సమక్షంలో పంచాయతీ నిర్వహించినా సరే పెద్ద మంది పోవడంతో చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే దీంతో పాటు న్యాయస్థానం కూడా చివరకు తాను భర్త చేసిన ఆరోపణలపై వివాహిత మొత్తానికైతే మాత్రం కోర్టు ఆశ్రయించింది. అది దానికి సంబంధించి న్యాయం కోసం 7 ఏళ్లుగా ఉత్తర పోవడం చేస్తున్నా గానీ తనకు ఇటీవల కాలంలో న్యాయస్థాన తీర్పు బేగద్దారు చెప్పిన భర్త అంటే న్యాయస్థానం చూసి తాను మరోమంది 10 ఏళ్ల నెలకు చెల్లించాలని చెప్పిన ఒక ఆదేశం ఇవ్వడంతో ఆదేశాలను కూడా పట్టదారం పట్టి చేసి ఉన్నటువంటి భర్త ఒక్కసారిగా తనపై అంటే వివక్ష చూపెడుతూ భాస్కరాచార్య అనే వ్యక్తి వివక్ష చూపెడుతూ తనకు అన్యాయం చేస్తారని చెప్పని మరలా ఇంటి ముందు నిన్న ఆందోళన చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఇంటి ముందు ఖమ్మనగరంలో జయనగర్ కాలనీకి వెళ్ళినటువంటి భార్యకు అత్తమామలు కూడా భర్తకు అంటే తన కుమారునికి ఉంత పలకడంతో పాటు తన భర్త కూడా ఒక ఖమ్మం జిల్లా బొనకల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వరరావు కూడా తన సాటి మనిషి కానీ చట్టానికి లోబడి పనిచేసిన పోయి చట్టాలని తొమ్ములో దొక్కేసి తన కుమారుడికి వంత పలుకుతూ గుండె పొడు గుండె వచ్చే పుట్టు భాగంలో ఉంది. తనకు అరిష్టం జరిగింది, ఇంట్లో అంత నష్ట జాతకం జరుగుతుందని చెప్పి ఒక సదుద్దేశంతో కుమారుడికి వంద పలుకుతూ ఒకవైపు అత్తగారు ఒకవైపు మామగారితో పాటు భర్త కలిసి వివాహితను హింసకు గురి చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి నిన్న ఇష్యూ జరగడంతో నిన్న రాత్రికాలం పూట నిన్న సాయంత్రం వరకు ఆందోళన జరిగిన నేపథ్యం ఉంది. మొత్తానికి అయితే అది కాస్త నిన్నటి నుంచి మొదలుకొని ఈ రోజు ఉదయం వరకు కూడా ఇదే ఆందోళన నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అంటే పోలీసు స్థానిక పోలీసు కావచ్చు, అదేవిధంగా మహిళ సంఘాలు కూడా అక్కడ తెలుపు నేపథ్యం ఉంది. మహిళా సంఘాలు కూడా కుటుంబాలు జరుగుతున్న అన్యాయం పైన అదేవిధంగా మహిళలకు జరుగుతున్న అన్యాయం పైన కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా రంగ ప్రదర్శన చేశారు, ఆమెకు న్యాయం చేయాలని చెప్తానే మహిళా సంఘాలు కూడా ఆందోళన చేసిన నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. అడిగి భాస్కర్, అసలు భర్త ఆచూకీ తెలిసిందా ఇప్పటి వరకు? అత్తమామలు ఏమంటున్నారు? ఇప్పుడే వాస్తవంగా అయితే మాత్రం అత్తమామలు అందుబాటులో అంటే సమీప బంధువుల్లో ఉన్నట్టు పోలీసులు విశ్వసిన సమాచారం ఉంది. మొత్తానికైతే మాత్రం పోలీసు వాళ్ళతో మాత్రం తాను అంటే తను ఎక్కడ ఉందని చెప్పుకోకుండా తన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వ్యక్తి కనుక ఆ గోప్యంగా ఉంచారు. మిగతా పోలీసులు కూడా అంటే ఖమ్మంకు సంబంధించినట్టు అదర్ పోలీసులు కూడా గోపించడం కూడా జరిగింది. అయితే అత్తమామలు మాత్రం తనను ఏమాత్రం కూడా ససేమీరా అంటే తన ఇంట్లోకి రాణించినట్టుగా వ్యవహరిస్తున్న తీరు ఉంది. మరోవైపున భర్త మాత్రం ఇప్పటికే అప్స్కాన్ అయినట్టుగా పోలీసులు పేర్కొంటున్నారు. కానీ భర్త మాత్రం హైదరాబాద్ లో ఉన్నట్టుగా సమాచారం ఉందంటూ మరి కొంతమంది అంటే వాళ్ళ బంధుమిత్రులు కూడా ఆరోపణలు చేస్తున్నా గానీ అటు కొట్టిప్పుడు వేస్తున్న నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. అది థ్యాంక్ యూ భాస్కర్. అనుమతి ఇస్తాను తర్వాత నేను ఇక్కడ పెట్టను అక్కడ పెట్టను అంటే జాయింట్ అకౌంట్ ఏమంటే
సేమ్ రికార్డ్.